మంది చైనా చార్ మీద డిపెండ్ అయ్యి ఉన్నారు. కాటన్ మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ అయ్యి అక్కడి నుంచి ఇప్పుడు ఏమైంది, చైనాని మనం దెబ్బ కొట్టాలనుకున్నాక వాటిని ఎక్స్పోర్ట్ తగ్గించేసి ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టించారు. అందులో వన్ ఆఫ్ ద క్లస్టర్ ఇది. ఇక్కడ ఒక గంటకి 10,000 మీటర్ల బట్ట బయటకు వస్తాడు. అలాంటి మిషనరీతో చేస్తున్నారు. అందుకే ఒక్కొక్క ఇండస్ట్రీ 50 ఎకరాల్లో ఉంటుంది. అట్లాంటిది ఒకటి పెడుతున్నారు. ఇది ఎన్నిక ఆ క్లస్టర్ క్లస్టర్ కేంద్రం వాళ్ళు ఓకే చేశారు. మరి మళ్ళీ అత్తానికి ఎప్పుడు చేయించుకొచ్చుకున్నాడు. 40 మంది నేను పట్టుకొస్తానయ్యా, మీరు ఇవ్వండి భూమి అంటున్నాడు. ఇప్పుడు 10 మందికి ఇస్తుంటే అట్లాంటిది 20 మందికి అనుకుంటున్నాను, ఇంకో 20 పెట్టుకోండి నేను ఇస్తాను తీసుకొస్తానని చెప్తున్నాడు. ఇప్పుడు అవి అట్లాగా ఇంకొక ఇండస్ట్రియల్ క్లస్టర్ పట్టుకొస్తారు. వీళ్ళు ఏంటంటే వాళ్ళకి అప్పచెప్పేస్తే సోన్ సోర్కే వీళ్ళు ఎత్తుక్కోనక్కర్ల. ఇప్పుడు ప్రధానికి మళ్ళీ జగన్ చెప్పి విజయసాయిరెడ్డి వెళ్ళి ఆడ చుట్టూ ఇళ్ళ చుట్టూ తిరగక్కర్ల. వాళ్ళతో ల్యాబింగ్ ఉంటది బడా పారిశ్రామికవేత్తలకి. వాళ్ళు చేయించేస్తారు, వాళ్ళకి రికగ్నైజేషన్ వచ్చింది. ఇంకోటి ఏంటి, బడా పారిశ్రామికవేత్తలు ఏ ఎంపీలా ఎక్కడి నుంచి, ఆంధ్ర ఎంపీ అంటే ఓహో ఆంధ్ర మన ఫ్రెండ్లీ అనే ఫీలింగ్ ఒకటి రప్పించడం. అదొక కాన్సెప్ట్.